ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి సమావేశం. గుమ్మఘట్ట మండలం స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయం నందు ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అధ్యక్షతన ప్రజల సమస్యలపై సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా గుమ్మఘట్ట మండలానికి చెందిన 16 గ్రామాల నుండి గ్రామ కమిటీల ద్వారా గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలపైన అర్జీలు స్వీకరించారు. ఇందులో భాగంగా ఎక్కువగా భూ సమస్యలపైన, పాసు పుస్తకాలపైన దాదాపుగా 150 ఫిర్యాదులు ఎమ్మెల్సీ దృష్టికి గ్రామ ప్రజలు తీసుకువచ్చారు. ఈ సమావేశం నందు గుమ్మఘట్ట మండలం ఎంపీడీఓ మున్నయ్య, డిప్యూటీ తహసీల్దార్ గురుసారు, ఉపాధి హామీ సిబ్బంది, విద్యాశాఖ తరపున నాగమణి, వైద్య శాఖ నుండి రమేష్, విద్యుత్ శాఖ నుండి ఏఈ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి ఏఓ, రెవెన్యూ సిబ్బంది నుండి విఆర్ఓలు, విఆర్ఏలు, పంచాయతీ సెక్రటరీలు, గ్రామ ప్రజలు, కార్యకర్తలు, అర్జీదారులు భారీ ఎత్తున హాజరయ్యారు. బలంగా ఉండాలి, మీరు ముందుకు రాకపోతే పనులు మార్పులు రావు. ఎవరో వస్తారు, ఎవరో చేస్తారనే ఆశలో మనం ఉంటాం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు బాధ్యత తీసుకోవాలా. సో మీరందరూ కలిసికట్టుగా ఈ కమిటీ దగ్గరికి రండి. ఈ కమిటీలో ఎవరెవరు మీరు పనిచేయాలనుకుంటున్నారో, ఇప్పుడు పేర్లు లేని వాళ్ళు కూడా మీ పేర్లు ఇవ్వచ్చు. మీ ద్వారా పనులు అయ్యే విధంగా మనం చూస్తాం. రాజకీయంలో మనం దేనికి ఉండాము అనే ప్రశ్న మీరు అడగండి. ప్రశ్న దేనికి ఉండామంటే ఏదో డబ్బులు సంపాదించుకునేదానికో పదవుకో కాదు, ప్రజలకి సేవ చేసేదానికే ఎవరన్నా రాజకీయాల్లో ఉండేది. ఇప్పుడు మీరు కమిటీలో ఉండే వాళ్ళైతే ఏముంది, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మీరందరూ ప్రజలకి సేవ చేసేదానికే. ప్రజాసేవతోనే మనకు ఒక గౌరవం అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం చేసే మంచి పనుల వల్ల 10 మంది మనకి చేతులెత్తి నమస్కారం పెడతారు, మా వాడు మాకు మంచి పని చేస్తాడని చెప్పి. ఆ స్థాయికి ఎదగాల. ఈరోజు నేను ఎలక్షన్స్ గురించి మాట్లాడుతులేదు, ఓట్ల గురించి మాట్లాడుతులేదు, పార్టీల గురించి మాట్లాడుతులేదు. నేను ఏమని మాట్లాడుతున్నానంటే మీకు మంచి జరగాల, ఒక అభివృద్ధి మీకు రావాలా, గ్రామంలో ఒక మార్పు రావాలా అనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వస్తున్నాను. సో అది రావాలా అంటే, అది రావాలంటే మీరందరూ కూడా కలిసికట్టుగా నాకు సహకరించాలని చెప్పి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నేను కోరుకుంటున్నాను. వచ్చింది చాలా గ్రామాల్లో నేను చూస్తున్నాను, నాకు వచ్చి ఫిర్యాదులు వస్తున్నాయి. అన్నా నాకు ఇల్లు రాలేదు, కొన్ని ఇల్లు వచ్చిన వాళ్ళు నా దగ్గర 5,000 కమిషన్ అడిగినారన్న. కొన్ని దగ్గరలో లోన్లు ఇచ్చే దగ్గర మా దగ్గర 10,000, 15,000, 25,000 కమిషన్లు తీసుకున్నారన్న అని ఫిర్యాదులు వస్తున్నాయి. సో నిజమైన లబ్ధిదారులకి కొన్ని దగ్గరలో న్యాయం జరగట్లేదు. మధ్యలో కొందరు దొంగలు వాళ్ళకి రావాల్సింది కొట్టేస్తున్నారు. సో నేను చెప్పేది ఒకటే, ప్రతి పథకము చంద్రబాబు గారు క్లియర్ గా చెప్పినారు, మన ముఖ్యమంత్రి గారు, ప్రతి ఒక్కరికి రావాలా. మధ్యలో ఎవరన్నా దళారులు కొట్టేస్తున్నారంటే వాళ్ళని చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ దొంగలకి ఆల్రెడీ భయం చుట్టుకుంది, దీపక్ రెడ్డి మళ్ళా వస్తున్నాడప్పా, మనం కొట్టేయలేమప్పా అని చెప్పి వాళ్ళకి ఆల్రెడీ భయం చుట్టుకుంది. సో అందుకని నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఒకటి, మీరు ఒక అడుగు ముందుకు రండి, మీకు నేను 2 అడుగులు వచ్చి సపోర్ట్ చేస్తాను. ఖచ్చితంగా గ్రామంలో మార్పు అనేది తీసుకొని వస్తాము. ఇప్పుడు మన సోదరి చెప్పినట్టు ఎవరెవరికి ఇల్లులు రాలేదు, ఎవరెవరికి ఏమేమి సమస్యలున్నాయి, ఇవన్నీ మీరు రాసుకొని 10వ తారీఖు రోజు నేను మీటింగ్ పెడుతున్నాను ఎంఆర్ఓ ఆఫీస్ లో. అందరు అధికారులను పిలిపిస్తాను అక్కడికి. ఎవరెవరికి ఎందుకు రాలేదో పథకాలు ఖచ్చితంగా మీ తరపున నేను అడుగుతాను. సో మీరు ఫిర్యాదులు తీసుకొని రండి. గ్రామంలో ఇంకేదైనా సమస్యలున్నా, సాగునీళ్ళ సమస్యలున్నా, రోడ్ల సమస్య ఉన్నా, ఎవరికైనా పెన్షన్లు సరిగ్గా ఇది రాకపోయినా, ఏమున్నా అన్నీ రాసుకొని 10వ తారీఖు మీ గ్రామ కమిటీ, ఇంకెవరన్నా మీరు రావాలంటే మీరు కూడా రండి. నేను దగ్గరుండి మీకు పనులు అయ్యే విధంగా నేను చేస్తాను. సో మీరు చెప్పిన ఇబ్బందులు ఈరోజు ఇన్ని నేను వెళ్ళిపోవడం కాదు, ప్రతి నెల నేను వస్తాను. ప్రతి నెల వచ్చి ఆఫీస్ లో కూర్చొని నేను వచ్చే రోజు మీకు అందరికి ఇప్పుడు మనకి ఇచ్చేది కాదు. దయచేసి మీరు అందరు గుర్తు పెట్టుకోండి, ఇదంతా మీ డబ్బు, మీ హక్కు, మీకు న్యాయం జరగాల. ఎవరన్నా ఆఫీసర్ ఎన్నకపోతే ఒకసారి బాగా చెప్తాము, రెండోసారి బాగా చెప్తాము, మూడోసారి సొక్క పట్టుకుని పని చేయించుకుంటాం, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి నేను మీకు చెప్తాను సోదరులారా. సో ఎవరో దళారుల గురించో ఆఫీసర్ల గురించో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ముందు మీరు బలంగా గట్టిగా ఉండండి, కమిటీని బలపరచండి, ఖచ్చితంగా మీకు పని చేయించి పెడతాము. నువ్వు బాధపడు బాక, మీకు ఎవరికి రాలేదు రేపు 10వ తారీఖు రాసుకుని రా, ఖచ్చితంగా నేను ఆఫీసర్ని అడుగుతాను నీ ముందు.
అదే విధంగా ఇంకెవరికన్నా ఏమైనా సమస్యలు ఉన్నా గానీ మీరు కమిటీ మెంబర్లు దృష్టికి తీసుకురండి. మన గ్రామ సర్పంచ్లు ఎలక్షన్స్ అన్ని మనము గెలుచుకోగలిగినాము. ఈ రోజు మన పార్టీ అధికారానికి వచ్చి 4 సంవత్సరాలు అయినాయి, కానీ గత 4 సంవత్సరాలుగా నేను పెద్ద రాలేదు. ఎందుకంటే నా టికెట్ రాలేదు, ఇక్కడ ఎమ్మెల్యే ఉంటాడు, ఎమ్మెల్యేది బాధ్యత, ఆయన చూసుకుంటాడు మీ మంచి వచ్చాడు అని చెప్పి నేను పెద్ద రాలేదు. కానీ గత 1 సంవత్సరం క్రితము నేను ఎమ్మెల్సీ అయినాను. ఎమ్మెల్సీ అంటే కేవలం రాయదుర్గం నియోజకవర్గానికే కాదు, మొత్తం అనంతపురం జిల్లా అన్ని 14 ఎమ్మెల్యే నియోజకవర్గాలకి నేను ఎమ్మెల్సీని. సో అనంతపురంలో ఉంటున్నాను, మన ఇక్కడ నేను పెద్ద రాలేదు. కానీ గత 2-3 నెలల్లో సర్వేలు జరిగినాయి, మీకు ఏ నాయకుడైతే బాగుంటుంది, మీకు ఎవరు బాగుండరు అని చెప్పి. ఈ సర్వేలు అంటే మీకు తెలుసు కదా, ఏ పార్టీ గెలుస్తుంది, ఏ నాయకుడు మంచోడు అని. ఆ సర్వేలో రాయదుర్గం నియోజకవర్గంలో ప్రజలందరూ దీపక్ రెడ్డి మాకు బాగా పనిచేశాడు అని చెప్పి చెప్పినారు. కూర్చొని ఓకే, అది కాదు, మా సోదరుడు చూపించిన అభిమానానికి మరొకసారి నీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, సో ఈ మన వాళ్ళు రాయదుర్గం నియోజకవర్గంలో నా మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు. ఇప్పుడు నాకు అధికారం ఉంది కనుక నాకు చేతనైనంత వరకు ఒక 2 నిమిషాలు మీరు ఇంటే నేను చెప్తా తమ్ముడు, ఒక 2 నిమిషాలు ఒక 2 నిమిషాలు మీరు ఇంటే మీకు మొత్తం చెప్పేస్తాను క్లియర్ గా. తర్వాత మీరు చెప్పచ్చు, తర్వాత మీకు మేము మైక్ ఇస్తాం, ఎవరెవరు మాట్లాడాలో మీకు మైక్ ఇస్తాను. సో చెప్పేదేనండి, సమస్యలు ఉన్నాయని చెప్పి గత 1 సంవత్సరం రోజుల నుంచి నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత మన ఊళ్ళో అన్ని ఊర్ల నుంచి ఫోన్ చేస్తున్నారు, అన్న మా ఊర్లో పెన్షన్ రాలేదు, ఇప్పుడు మా సోదరుడు చెప్తున్నాడు ఇల్లు రాలేదని చెప్పి ఎంత బాధతో చెప్తున్నాడు చూడండి. 4 ఏళ్ళైంది ప్రభుత్వం వచ్చి మాకు ఇంతవరకు ఇల్లు రాలేదనే ఒక బాధతో ఆయన అంత గట్టిగా చెప్తున్నాడు. అదే విధంగా కొన్ని గ్రామాల్లో తాగునీళ్ల సమస్య ఉంది, కొన్ని గ్రామాల్లో బిల్లులకి పేమెంట్ ఇంకా రాలేదు, రకరకాల సమస్యలు రకరకాల గ్రామాల్లో ఉన్నాయి. ఇవన్నీ మన వాళ్ళు చెప్తున్నారు నాకు, నాకు చేతనైనంత వరకు నేను మీకు సహాయం చేయాలని చెప్పే ఉద్దేశంతో నేను ఈరోజు మీ ముందుకు రావటం అయింది. కానీ మీకు గుర్తుంది, పాత రోజుల్లో మనం పార్టీకి ఒక గట్టి పునాది వేసి మన పార్టీని ఇట్లా గెలిపించుకున్నామో, అదే విధంగా ఇప్పుడు కూడా మన పునాదిని గట్టిగా చేసుకోవాలి. బిల్డింగ్ కట్టాలంటే ముందు బేస్మెంట్ వేయాలి కదా, అదే విధంగా బేస్మెంట్ అంటే ఇప్పుడు మనం వేయబోయే కమిటీ. ఈ గ్రామ నాయకులు, మీరు గ్రామంలో ఉండే యువకులు, ఎవరెవరు నాయకులుగా మీరు ఎదగాలనుకుంటున్నారు, ప్రజలకి సేవ చేయాలనుకుంటున్నారు, రేపు రాబోయే ఎలక్షన్స్ లో సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా మీరు గెలవాలనుకుంటున్నారు, మీరందరూ ఈ కమిటీలో ఉండాలి. మీ ద్వారా గ్రామానికి సేవ చేయాలా, మీ గౌరవము నిలపాలనే ఉద్దేశంతోనే ఈ కమిటీ వేస్తున్నాం. కానీ కొన్ని గ్రామాల్లో చెప్తున్నారు మేము ఆఫీసులకు పోతే మా మాట వింటూ లేదు, మాకు పని సరిగ్గా చేయటం లేదు అని చెప్పి కంప్లైంట్లు వస్తున్నాయి. సో దానికోసం నేనేమనుకున్నానంటే మీ సమస్యలన్నీ ఇప్పుడు ఇని నేను పనిచేయకుండా వెళ్ళిపోకూడదు, మీ సమస్యలు తీర్చే విధంగా నేను ఉండాలా అని చెప్పి ఒక కొత్త పద్ధతితో ముందుకు పోతున్నాం. ఈ కమిటీ మెంబర్లు ఎవరెవరు ఉండారో మీరు నెలకు ఒకసారి నేను గుమ్మగట్ట ఆఫీస్ లో మన ఎంఆర్ఓ ఆఫీస్ లో అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపిస్తా, ఎంపీడీఓని ఎంఆర్ఓని 19 డిపార్ట్మెంట్లు ఉండే ఆఫీసర్లందరినీ నేను అక్కడికి రమ్మని చెప్తాను నెలకొకసారి. వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి మీ గ్రామ సమస్యలు ఏమేమి ఉన్నాయో మీ కమిటీ మెంబర్లు మీరు వస్తే మీ ద్వారా వాళ్ళకి చెప్పి అధికారులకు చెప్తాం, ప్రతి కంప్లైంట్ మీరు రాసుకోండి, మళ్ళా రాబోయే నెల ప్రతి నెలకు ఒకసారి నేను వస్తాను, వచ్చే నెల లోపల ఈ సమస్యలన్నీ మన గ్రామస్తుంది మీరు తీర్చాలా అని చెప్పి మీకు నేను అండగా ఉండగలుగుతాను. ఈ విధంగా చేస్తే మీకు పనులు అవుతాయి, ఎందుకంటే ఒకసారి కంప్లైంట్ నెంబర్ జనరేట్ అయితే ముఖ్యమంత్రి గారి ఆఫీసు కూడా తెలిసిపోద్ది. ఈరోజు నేను రాకపోయినా నేను అడిగేదానికి ఎవరు లేరు, ఎందుకు రాలేదు, ఎందుకు చేయలేదని. కానీ నాకు నేనుగా వస్తున్నాను, నాకేం డబ్బులు వచ్చేది లేదు, పదవి వచ్చేది లేదు. మీరు గ్రామంలో రాయదుర్గం నియోజకవర్గంలో ప్రజలు నా మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు, దీపక్ రెడ్డి వస్తే మాకు పనిచేస్తాడని. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి నేను మీ దగ్గరకు వస్తా ఉన్నాను. సో మీ అందరి సహకారం కూడా నాకు కావాలి, ఎందుకంటే మనోడు ఇప్పుడు చెప్పినాడు ఇల్లు సమస్య ఉందని, మీరు చెప్పేదాకా నాకు తెలియదు.
అదేవిధంగా గ్రామంలో ఇంకే సమస్యలున్నా మీరు నాకు చెప్పేదాకా నాకు తెలియదు. సో అందుకని ఈ కమిటీ మెంబర్లు మీరు బలంగా ఉంటే మీ ద్వారా అక్కడ పనులు చేయించి పెడతాం. బలంగా ఉండాల, మీరు ముందుకు రాకపోతే పనులు మార్పులు రావు. ఎవరో వస్తారు ఎవరో చేస్తారనే ఆశలో మనం ఉంటాం కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజలు బాధ్యత తీసుకోవాలా. సో మీరందరూ కలిసికట్టుగా ఈ కమిటీ దగ్గరికి రండి. ఈ కమిటీలో ఎవరెవరు మీరు పనిచేయాలనుకుంటున్నారో ఇప్పుడు పేర్లు లేని వాళ్ళు కూడా మీ పేర్లు ఇవ్వచ్చు. మీ ద్వారా పనులు అయ్యే విధంగా మనం చూస్తాం. రాజకీయంలో మనం దేనికి ఉండాము అనే ప్రశ్న మీరు అడగండి. ప్రశ్న దేనికి ఉండామంటే ఏదో డబ్బులు సంపాదించుకునేదానికో పదవుకో కాదు, ప్రజలకి సేవ చేసేదానికే ఎవరన్నా రాజకీయాల్లో ఉండేది. ఇప్పుడు మీరు కమిటీలో ఉండే వాళ్ళైతే ఏముంది, సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మీరందరూ ప్రజలకి సేవ చేసేదానికే. ప్రజాసేవతోనే మనకు ఒక గౌరవం అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం చేసే మంచి పనుల వల్ల 10 మంది మనకి చేతులెత్తి నమస్కారం పెడతారు, మా వాడు మాకు మంచి పని చేశాడని చెప్పి ఆ స్థాయికి ఎదగాలం. ఈరోజు నేను ఎలక్షన్స్ గురించి మాట్లాడుతులేదు, ఓట్ల గురించి మాట్లాడుతులేదు, పార్టీల గురించి మాట్లాడుతులేదు. నేనేమని మాట్లాడుతున్నానంటే మీకు మంచి జరగాల, ఒక అభివృద్ధి మీకు రావాలా, గ్రామంలో ఒక మార్పు రావాలా అనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వస్తున్నాను. సో అది రావాలా అనంటే మీరందరూ కూడా కలిసికట్టుగా నాకు సహకరించాలని చెప్పి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నేను కోరుకుంటున్నాను. వచ్చింది చాలా గ్రామాల్లో నేను చూస్తున్నాను, నాకు వచ్చి ఫిర్యాదులు వస్తున్నాయి, అన్నా నాకు ఇల్లు రాలేదు. కొన్ని ఇల్లు వచ్చిన వాళ్ళు నా దగ్గర 5,000 కమిషన్ అడిగినారన్నా కొన్ని దగ్గరలో, కొన్ని దగ్గరలో లోన్లు ఇచ్చే దగ్గర మా దగ్గర 10,000, 15,000, 25,000 కమిషన్లు తీసుకున్నారన్నా అని ఫిర్యాదులు వస్తున్నాయి. సో నిజమైన లబ్ధిదారులకి కొన్ని దగ్గరలో న్యాయం జరగట్లేదు. మధ్యలో కొందరు దొంగలు వాళ్ళకి రావాల్సింది కొట్టేస్తున్నారు. సో నేను చెప్పేది ఒకటే, ప్రతి పథకము చంద్రబాబు గారు క్లియర్ గా చెప్పినారు, మన ముఖ్యమంత్రి గారు, ప్రతి ఒక్కరికి రావాలా. మధ్యలో ఎవరన్నా దళారులు కొట్టేస్తున్నారంటే వాళ్ళని చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ దొంగలకి ఆల్రెడీ భయం చుట్టుకుంది, దీపక్ రెడ్డి మళ్ళా వస్తున్నాడప్పా మనం కొట్టేలేమప్పా అని చెప్పి వాళ్ళకి ఆల్రెడీ భయం చుట్టుకుంది. సో అందుకని నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఒకటి, మీరు ఒక అడుగు ముందుకు రండి, మీకు నేను 2 అడుగులు వచ్చి సపోర్ట్ చేస్తాను. ఖచ్చితంగా గ్రామంలో మార్పు అనేది తీసుకొని వస్తాము. ఇప్పుడు మన సోదరు చెప్పినట్టు ఎవరెవరికి ఇల్లులు రాలేదు, ఎవరెవరికి ఏమేమి సమస్యలున్నాయి, ఇవన్నీ మీరు రాసుకొని 10వ తారీఖు రోజు నేను మీటింగ్ పెడుతున్నాను ఎంఆర్ఓ ఆఫీస్ లో. అందరు అధికారులను పిలిపిస్తాను అక్కడికి, ఎవరెవరికి ఎందుకు రాలేదో పథకాలు ఖచ్చితంగా మీ తరపున నేను అడుగుతాను. సో మీరు ఫిర్యాదులు తీసుకొని రండి. గ్రామంలో ఇంకేదైనా సమస్యలున్నా, సాగునీళ్ళ సమస్యలున్నా, రోడ్ల సమస్య ఉన్నా, ఎవరికైనా పెన్షన్లు సరిగ్గా ఇది రాకపోయినా, ఏమున్నా అన్నీ రాసుకొని 10వ తారీఖు మీ గ్రామ కమిటీ, ఇంకెవరన్నా మీరు రావాలంటే మీరు కూడా రండి, నేను దగ్గరుండి మీకు పనులు అయ్యే విధంగా నేను చేస్తాను. సో మీరు చెప్పిన ఇబ్బందులు ఈరోజు ఇన్ని నేను వెళ్ళిపోవడం కాదు, ప్రతి నెల నేను వస్తాను, ప్రతి నెల వచ్చి ఆఫీస్ లో కూర్చొని నేను వచ్చే రోజు మీకు అందరికి ఇప్పుడు మనకి ఇచ్చేది కాదు. దయచేసి మీరు అందరు గుర్తుపెట్టుకోండి, ఇదంతా మీ డబ్బు, మీ హక్కు, మీకు న్యాయం జరగాల. ఎవరన్నా ఆఫీసర్ ఎన్నకపోతే ఒకసారి బాగా చెప్తాము, రెండోసారి బాగా చెప్తాము, మూడోసారి సొక్క పట్టుకుని పని చేయించుకుంటాం, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి నేను మీకు చెప్తాను సోదరులారా. సో ఎవరో దళారుల గురించో ఆఫీసర్ల గురించో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ముందు మీరు బలంగా గట్టిగా ఉండండి, కమిటీని బలపరచండి, ఖచ్చితంగా మీకు పని చేయించి పెడతాము. నువ్వు బాధపడబాక, మీకు ఎవరికి రాలేదు రేపు 10వ తారీఖు రాసుకుంటా, ఖచ్చితంగా నేను ఆఫీసర్ని అడుగుతాను ఈ ముందు. అదే విధంగా ఇంకెవరికన్నా ఏమైనా సమస్యలు ఉన్నా గానీ మీరు కమిటీ మెంబర్ల దృష్టికి తీసుకురండి. మన గ్రామ సర్పంచ్లు మన లేకపోతే డబ్బులు సంపాదించుకునే కోసము తెల్ల సొక్కా చేసుకునే నాయకుడు అని చెప్పి చెప్పుకొని తిరిగేదాని కోసం రాజకీయంలో ఉంటారు గాని నేను ఆ ఉద్దేశాలతో రావటం లేదు. ఎందుకంటే నాకు డబ్బులు అవసరం లేదు, నాకు ఏదో పదవి అని చెప్పి ఏదో నాకు అధికారం అని నేను రావటం లేదు. కేవలము మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో నేను ఈరోజు రావటం జరిగింది. మీకుండే ఇబ్బందులు నాకు చేతనైనంత వరకు మీకు తీర్చాలా, మీకు సపోర్ట్ గా ఉండాలా, మీకు అండగా నేను ఉండాలని చెప్పి నేను ఈరోజు ఒక అడుగు ముందుకేసి వస్తున్నాను. ఊరికే మీ సమస్యలన్నీ ఇని అబ్బా సరే నేను చేస్తానని చెప్పి వెళ్ళిపోవటం అనేది సరైంది కాదు.
అందుకని ఈ రోజు నేను ఏమనుకున్నానంటే మొదటి గుమ్మఘట్ట మండలంతో మొదలు పెట్టినాం. ప్రతి గ్రామానికి తిరుగుతామని మన వాళ్ళని కలుస్తాం. ప్రతి గ్రామంలో ఇప్పుడే సదివినట్టు మన కమిటీ ఒకటి వేసుకుంటాం. ఈ కమిటీ ఏంటంటే మీ గ్రామ సమస్యలు మీకు తెలుస్తుంది, ఈ కమిటీ మెంబర్లకు తెలుస్తుంది. మీరు ఈ సమస్యలన్నీ రాసుకొని మీరు నేను ఫోన్ చేసి అధికారులకు చెప్తారు. మన గ్రామం నుంచి ఈ కమిటీ మెంబర్లు వస్తారు, వీళ్ళకి మీరు పని చేపించి పెట్టండి అని చెప్పి నేను చెప్పేదానికి నాకు అవద్ది. అదే 200 గ్రామాలు ఉన్నాయి మన నియోజకవర్గంలో, గ్రామాలు వార్డులు అన్ని దగ్గర నుంచి మనుషులు ఫోన్ చేస్తే నేను ఎన్ని పనులను చేయగలుగుతాను, నేను చేయలేను కదా. సో ఇప్పుడు మీరు 4 నుంచి కొన్ని దగ్గర రోడ్ల సమస్య ఉంది, కొన్ని దగ్గర ఇంకెన్నో సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ ఎవరో వస్తారో తీరుస్తారు అని చెప్పి మన భ్రమపడకూడదు, ఎవరో వస్తారని చెప్పి కాచుకొని ఉండకూడదు. అధికారం మన చేతిలోకి మనం తీసుకోవాలా, మీరు నాయకులుగా ముందుకు రావాలా, మీకు అండగా నేనుండి మీకు పని నేను చేపించబెట్టగలుగుతాను. ఇప్పుడు బొమ్మనాలు మండలంలో నేను అన్ని గ్రామాల్లో చెప్తున్నాను, ఒక గ్రామంలో 70 ముసలామ, ఆమెకి 3.5 నుంచి పెన్షన్ ఇవ్వలేదు. ఆమె తిరిగి అలసిపోయి నాకు వచ్చి కనపడింది, అన్న 3.5 నుంచి తిరుగుతున్నాను, నేను ఇంకా తిరగలేను, నాకు పెన్షన్ రావటం లేదు, మీరేమన్నా చేయండి అని నేను ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీస్కు పోయి వాళ్ళకి చెప్పినాను. 2 టైం ఇస్తాను మీకు, 2 లోపల పెద్ద ఆమెకి పెన్షన్ రాకపోతే మీకు కథ చేంజ్ చేస్తాను, గడప చేస్తాను అని చెప్పినాను. 2 చేయాలని చెప్పి నేను గలాట చేస్తానని చెప్పి వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు 45 పని చేసి నాకు ఫోన్ చేసి పని అయిపోయింది సార్, ఆమెకు పెన్షన్ వస్తుంది అని చెప్పినారు. అంటే 45 పని అయ్యే పెన్షన్ ఎందుకు 3.5 ఆమెను ఇబ్బంది పెట్టినారు? ముందు ఇంకొక గ్రామానికి పోయినాము, 4 నుంచి తాగేనీళ్ళ సమస్య ఉందంట. 4 నుంచి కనీసం తాగునీళ్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు అని అంటే ఏం చేయాలి మనం చెప్పండి? ఈ సమస్యలు ఈ బాధలతో ఇట్నే ఉంటామా, లేదంటే ఒక మార్పు కోరి మనం ముందుకు వస్తామా? మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. సో నేనే నా బాధ్యత ఏంది, మీరు సమస్య చెప్పినప్పుడు మీకు పని చేసి పెట్టేది నా బాధ్యత. మీరు ఒక అడుగు ముందుకేసి మీరు గ్రామం నుంచి మీరు నాయకులు ముందుకు వస్తే మీకు నేను పని చేపించి పెట్టగలుగుతా. నేను ఇంట్లో కూర్చొని నాకు పని కావాలంటే ఒకరి వల్ల అన్ని పనులు కావటం కూడా కష్టం. అందుకనే ఈ కమిటీ వేస్తున్నాం. ఈ కమిటీ ఎట్లంటే ఒక పునాది, ఒక బేస్మెంట్ లాగా. ఇప్పుడు మనం ఇల్లు కట్టాలంటే బేస్మెంట్ పునాది వేయాలి కదా, అది లేకపోతే ఇల్లు కట్టలేము కదా. సో మీరు అటువంటి పునాది, మీ ద్వారానే ఈ గ్రామానికి జరిగే పనులన్నీ నేను చేయిస్తాను. మీరే ఆఫీసర్ల దగ్గరకు పోండి, మీరు పోయినప్పుడు ఆఫీసర్లు కమిటీ మెంబర్లకి గౌరవం ఇచ్చి మీరు కమిటీ మెంబర్లు ఈ గ్రామంలో మీరు నాయకులు, మీరు రాండి అని మీకు గౌరవం ఇచ్చి మిమ్మల్ని కూర్చోబెట్టి మీ సమస్య ఇని మీ పని చేసి పెట్టే విధానంగా నేను చేస్తాను. మీరు గ్రామంలో పనులు చేయించి ఈ గ్రామంలో ఉండే సమస్యలు మన ప్రజల దగ్గరకు వచ్చి మీరు చెప్పండి, ఏపా ఈ నెల ఈ పనులు మేము చేయించినాము, మీకు మీకు వచ్చిన ఇబ్బందులు ఈ విధంగా మేము తీరుస్తున్నామని మీరు కమిటీ మెంబర్లు ప్రతి నెల వచ్చి ఇదిగో ఈ పనులు మేము చేయించినామని చెప్పి మీరు గ్రామంలో అందరికీ చెప్తే రేపు ఎలక్షన్ అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఏంటంటే ప్రజలకు సేవ చేస్తాము, ప్రజలకి మంచి చేస్తాము. మనం మంచి చేస్తే ఎలక్షన్ వచ్చిన రోజు ప్రజలు వాళ్ళకు వాళ్ళే ఓటేస్తారు మనకి. కానీ మనం మంచి చేయకపోతే రేపు మనం అడుక్కున్నా మనకు ఓటేరు, డబ్బులు ఇచ్చినా మనకు ఓటేరు. సో ఇంకా మనకి 1 రోజులు ఉంది ఎలక్షన్స్ వచ్చేదానికి. సో నేను కోరేది మీరు కమిటీ మెంబర్లు ఒక పునాది రకంగా మీరు బలపడాలి. రాజకీయంలో మనందరం ఉండేది దేని కొరకు? ఒక గౌరవం కోసము, ఒక పెద్దతనం కోసము. మనము గౌరవంగా ఒక నాయకులుగా ఎదగాల. మీ ద్వారా పనులు చేసే విధంగా నేను మీకు సపోర్ట్ గా ఉంటాను. సో ఈ కమిటీలో ఉండే వాళ్ళందరూ మీ మీద ఒక బాధ్యత ఉంది. మన గ్రామంలో మన ప్రజలకి ఉండే ఇబ్బందులు తెలుసుకోవాలి మనము, తెలుసుకొని అది ప్రభుత్వ అధికారుల దగ్గరికి పోయి మనం పని చేయించి పెట్టాలి. సో నేను కోరేది ఈ గ్రామంలో ఉండే మన కమిటీ మెంబర్లు ఒక బలమైన పునాది రకంగా మీరు ఉండాలని చెప్పి మీ అందరినీ నేను కోరుకుంటాను. బాధ్యత చాలా వరకు ఈ కమిటీ మెంబర్ల పైనే ఉంది. ఇంకొకటి, ఇప్పుడు కొన్ని గ్రామాల్లో మీరు చూసారు పోలీస్ కేసులు, ఎవరన్నా ఒకరి మీద అక్రమ కేసు పెట్టి ఆయనని చాలా ఇబ్బంది పెట్టిన సమస్యలు చాలా చూస్తున్నారు. ఇది మొత్తం నియోజకవర్గం అంతా కేసులు పెడతాము, ఇబ్బంది పెడతాము, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటము, వాళ్ళని కొడతాము, ఇవన్నీ చూస్తున్నారు. అదే మీరు కమిటీ మెంబర్లు 20 ఈ గ్రామంలో మీరు కలిసికట్టుగా ఉంటే, ఎవరన్నా ఒక కమిటీ మెంబర్ మీద చేయేస్తే మీరు 20 ఆయనకు అండగా ఉంటే వాళ్ళు భయపడి అట్లా చేస్తారా? చేయరు కదా, మీకు గౌరవం ఇస్తారు.
ఏదైనా ఒక్కరిని మనం ఇబ్బంది పెడితే 20 మంది కమిటీ మెంబర్లు వస్తారప్ప, వీళ్ళందరికీ మనం జవాబు చెప్పాలంటే కష్టము. లేదు ఇక్కడ తప్పు పడితే పక్క గ్రామం నుంచి కూడా వేరే కమిటీ మెంబర్లు కూడా వస్తారు, మండలం అంతా 500 మంది వస్తారు, వీళ్ళందరూ గలాట చేస్తారు. వీళ్ళకి మనము అన్యాయం చేస్తే మనము మనం తప్పించుకొని పోలేము, అందుకని వీళ్ళకి న్యాయం చేయాలనే భయం వాళ్ళల్లో ఉంటుంది. ఇందాక మన భూమి సముద్రం ఊర్లో పోయింటాం, ఏమేమి సమస్యలు గ్రామంలో ఉన్నాయో ఆ సమస్యలు కమిటీ వాళ్ళు రాసుకొని ఆ లబ్ధిదారులను తీసుకొని లేదా ఆ ఫిర్యాదుదారులను తీసుకొని నెలకు ఒకసారి అధికారుల దృష్టికి తీసుకొని రావాలా. ఈ చిన్న చిన్న సమస్యలు ఏమైనా పెండింగ్ ఉంటే ఇబ్బందులు తీర్చాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. సో నెలకు ఒకసారి ఫిర్యాదులు బట్టి ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుని మండలంలో ఉండే అన్ని పంచాయతీలకు ఇన్ఫార్మ్ చేసి మేము ఈ ప్రోగ్రామ్ టేకప్ చేయాలనుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు చూస్తే మండలంలో ఉండే అందరు అధికారులు అన్ని డిపార్ట్మెంట్స్ ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులు ఇక్కడ ఉంటారు. సో ఫిర్యాదుదారులు వస్తే ఎవరికి అసౌకర్యం కలగకుండా అందరికీ ఇక్కడే ఒక వన్ టైం గా మీకు పనిచేసేదానికి మళ్ళీ మీరు 10 ఆఫీసులు తిరగాల్సిన అవసరం లేక మేము అందరం ఇక్కడ ఉండాం. సో ఇక్కడ ఉండే అధికారులైనా ప్రభుత్వమైనా మీకు సేవ చేసేదానికి మేము ఉన్నాము అని చెప్పి మీకు మరొకసారి నేను తెలుపుకుంటున్నాను. తర్వాత ఒక 2-3 అంశాలు మీతో పాటు అధికారుల దృష్టి కూడా నేను తీసుకురావాలనుకుంటున్నాను. అధికారులకు అందరికీ తెలుసు నేను ఎమ్మెల్సీ ఫ్రమ్ లోకల్ బాడీస్ అని చెప్పి, అది కాకుండా ఎస్సీ కమిటీలో కూడా లెజిస్లేటివ్ కమిటీలో ఐఎమ్ మెంబర్. సో ఎస్సీ లెజిస్లేటివ్ కమిటీ ఇస్ అ లెజిస్లేటివ్ బాడీ విచ్ ఇస్ వెరీ పవర్ఫుల్ అండ్ డైరెక్ట్లీ ముఖ్యమంత్రి గారికి ఉండే పవర్స్ ఆ బాడీకి ఉన్నాయి, ఎందుకంటే ఆల్ లెజిస్లేటివ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ బాడీ. సో ఎస్సీకి ఏ సమస్య వచ్చినా మా దృష్టికి వస్తే మేము మీ అధికారుల దృష్టికి తీసుకొని వస్తే యాజ్ ఐఎమ్ మెంబర్ ఆఫ్ దట్ బాడీ మీరు స్పెషల్ అటెన్షన్ తీసుకొని దాని మీద యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే నేను ఏ ఎంక్వైరీ అడిగినా డైరెక్ట్లీ ఎనీబడి బిలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ హ్యాస్ టు ఆన్సర్ టు మీ విత్ ఇన్ 15 డేస్. సో దట్ ఈస్ ద పవర్స్ ఆఫ్ ద బాడీ. సో అందుకని ఎస్సీ ఇష్యూస్ ఏదైనా మీ అధికారుల దృష్టికి తీసుకొని వస్తే మీరు దాని మీద తక్షణమే స్పందించండి, ఎందుకంటే నేను పెట్టిన లెటర్ ఈవెన్ అదర్ ఆఫీసర్స్ ఆర్ నాట్ ఇది కంబడీ లేక ప్రిన్సిపల్ సెక్రటరీ ఓన్లీ హ్యాస్ టు ఆన్సర్. సెకండ్లీ కొన్ని ప్రోటోకాల్ ఇష్యూస్ కూడా నేను మీ దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నాను. సెక్రటరీ ప్రోటోకాల్ తో మనం నేను మాట్లాడినాను, దాదాపు 58 జియోస్ ఆన్ ప్రోటోకాల్ రిలేటెడ్ ఇష్యూస్ పైన ఇష్యూ అయినాయి. మీరు డైరెక్టర్ గారిని అడిగి మీరు తెప్పించుకోవచ్చు. సో అక్కడక్కడ ప్రోటోకాల్ వయలేషన్స్ జరుగుతూ ఉన్నాయి, హెన్స్ ఫోర్త్ ఆ వయలేషన్స్ జరిగితే నేను డైరెక్ట్ గా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తాను హౌస్ లో, ఆ ఆఫీసర్ ని సస్పెన్షన్ కి అడుగుతాను. సో ఇన్ని రోజులు నేను ఏం చేయలేదు, 1 సంవత్సరం రోజులు అయినా గానీ ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. ఆఫీసర్స్ కి వచ్చే గౌరవం ఆఫీసర్స్ రావాలా, లెజిస్లేటివ్ మెంబర్స్ కి వచ్చే గౌరవం లెజిస్లేటివ్ మెంబర్స్ రావాలా, నేను క్లియర్ గా మరొకసారి మీరు అందరు ఆఫీసర్స్ దృష్టికి తీసుకొని వస్తున్నాను. నేను మీ అందరితో హెల్ప్ఫుల్ గా ఫ్రెండ్లీగా పనిచేయాలనుకుంటున్నాను. సో మీరు కూడా కోఆపరేట్ చేయండి. కానీ ఈ మండలంలో ప్రెస్ ద్వారా నేను చెప్తున్నాను, కొందరు షెడ్యూల్ పాత్ర వహిస్తున్నారు, అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. ఈ ప్రభుత్వ పథకాలు చాలా గ్రామాల్లో నేను పోతే మాకు అసలైన లబ్ధిదారులకు రాకుండా కొందరు కోటరీగా ఫామ్ అయ్యి అసలు లబ్ధిదారులకు రాకుండా ఇంతకు ముందు జన్మభూమి కమిటీలు పెట్టి ఆ కమిటీల్లో అసలైన లబ్ధిదారులకు రాలేదు. మన ఎంపీ దివాకర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఆ జన్మభూమి కమిటీని రద్దు చేశారు. అసలైన లబ్ధిదారులకి న్యాయంగా ప్రభుత్వ పథకాలు రావాల్సిందే, ఖచ్చితంగా రావాలి. ఈ మధ్యలో ఎవరన్నా దళారులో బ్రోకర్లో వచ్చి మా దగ్గర కమిషన్లు అడుగుతున్నారు, డబ్బులు అడుగుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. నేను ఇన్ని రోజులు ఏం దాని మీద యాక్షన్ తీసుకోలేదు. ఇక్కడ నుంచి ఎవరన్నా డబ్బులు అడిగినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా అసలైన లబ్ధిదారులకి న్యాయం జరగకపోయినా మీరు మా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా వాళ్ళ మీద సివియర్ యాక్షన్ ఉంటుందని చెప్పి నేను మీకు తెలుసుకుంటున్నాను. దొంగలో బ్రోకర్లో షెక్కుల్లో షెక్కుడు పాత్ర వహించే వాళ్ళ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రెస్ ద్వారా ఓపెన్ గా చెప్తున్నాను, ఎవరు ఇంట్లో నుంచి సొమ్ము తెచ్చి పెడుతులేదు. ఇది ప్రభుత్వ డబ్బు, ప్రజల హక్కు, ప్రజలకి రావాల్సిన ప్రతిదీ వాళ్ళకి న్యాయంగా అందాలని చెప్పి నేను ఈరోజు ప్రెస్ ద్వారా అందరికీ తెలుపుకుంటున్నా. నెలకు ఒకసారి ఖచ్చితంగా మీకోసం నేను వస్తాను, మన అధికారులందరి సహాయం మనం తీసుకుంటాము, వాళ్ళు కూడా మనకి పనిచేసేదానికే ఉంటారు. ఒకటి 2 దగ్గరలో తప్పులు జరగవచ్చు,
సో మనం వాళ్ళని దూషించడమో తిట్టడమో అనేది చేయకూడదు. వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వాలా, వాళ్ళ సహాయం మనం తీసుకోవాలా అని చెప్పి నేను మీకందరికి, మనమందరము ఒక ఫ్రెండ్లీ ఎన్వైరాన్మెంట్ లో అన్నదమ్ములు రకంగా పనిచేసుకుంటా మన అభివృద్ధి చేసుకుంటా ముందుకు పోవాలని చెప్పి మీకు అందరికి నేను పిలుపునిస్తున్నాను.